దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామిజీ. నమస్కారం అండి. స్వామిజీ, చాలా మంది భక్తులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, చాలా యోగ సాధనలు, ధ్యాన సాధనలు, సంస్థలు ఉన్నాయి కదా, ఈ కొత్తగా క్రియాయోగం అనగానేమి అని అడుగుతున్నారు స్వామిజీ. క్రియాయోగం అనేది కొత్తది కాదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటారు, అర్జున ఇవాళ నిన్న మనం వచ్చింది కాదు ఈ యోగము, నేను సూర్యుడికి చెప్పినాను. అయ్యో, మీరు మాకంటే ఒక 50 సంవత్సరాలు పెద్దవాళ్ళు, 40 సంవత్సరాలు పెద్దవాళ్ళు కావచ్చు, మీరు సూర్యుడికి చెప్పడం ఏంటిది అంటే, నేను నా మాయని, యోగ మాయని, నేను యోగీశ్వరుడని, నా యోగ మాయను ఆధీనంలో పెట్టుకొని ఎన్నో జన్మలు ఎత్తుతుంటాను, అది నాకు తెలుసు కానీ మీకు, మీరు తెలుసుకోలేరు. నేను సూర్యుడికి చెప్పినాను, ఆయన వైవస్వత్వ మనువుకు చెప్పారు, ఆయన ఇక్షాకు చెప్పారు, ఆయన ఇట్లా పరంపరగా రాజర్షులు, పూర్వం రాజర్షులు అంతా ఈ క్రియాయోగాన్ని ఆచరించారు, తర్వాత కనుమరుగైంది, మళ్ళీ నేను జన్మ తీసుకొని వచ్చేసి కృష్ణ మళ్ళీ నీకు చెప్తున్నా అర్జున, ఇది నిన్నమన్న వచ్చింది కాదు, సూర్యుడు నుంచి ఇంకా పరంపర నుంచి చంద్రవంశరాజులు, సూర్యవంశరాజులు, సమస్త రాజులు, సప్త ఋషులు, సమస్త దేవీ దేవతలు ఆచరించింది క్రియాయోగం, నిన్నమన్న వచ్చింది కాదు. కనుక ఈ యోగాన్ని ఆచరించాలి. ఈ యోగం ఆచరించినప్పుడే శరీరము మనసు ఆధీనంలో ఉంటుంది, పరమాత్మలో ఉన్న జీవాత్మని ఐక్యం చేయగలుగుతాము అని కృష్ణ పరమాత్మ చెప్పాడు, నిన్నమన్న వచ్చింది కాదు. పతంజలి మహర్షి ఉపనిషత్తు సారాన్ని మొత్తాన్ని రంగడించి మేను సారాన్ని కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికెడి వెన్న తీసుకున్నట్టుగా మనకు పతంజలి సూత్రాలను అందించారు. ఉపనిషత్తు సారమే భగవద్గీత, ఉపనిషత్తు సారమే పతంజలి సూత్రాలు, ఉపనిషత్తు సారమే. కనుక ఆ ముద్రల్ని ఉన్నది ఉన్నట్టు కూడా పతంజలి మహర్షి చర్చించాడు, ఆ ఉపనిషత్తులో ఉన్నది ఉన్నట్టు కూడా కొన్ని కొన్ని అయితే సూత్రప్రాయంగా మనకు అందించారు. కనుక నిన్నమన్న వచ్చింది కాదు, ఋషులు మునులందరూ ఆచరించింది. బాబాజీ మహారాజు ఇదే క్రియాయోగాన్ని సాధన చేసి మృత్యుంజయుడు, మృత్యుని జయించారు. మహా అవతారము, మళ్ళీ మళ్ళీ అవతారాలు వారికి లేదు, ఒక అవతారం తీసుకున్నదంటే మళ్ళీ ఇంకా వేరే అవతారాలు లేవు. కనుక మహావతార బాబాజీ లాయరి మహాశయకి అందించి గృహస్థ ఆశ్రమంలో అందరూ ఉంటారు కనుక వీరిని ఆదర్శం తీసుకుంటారని వారిని లాయరి మహాశయకి అంత శిక్షణ ఇచ్చి మళ్ళీ సమాజంలోకి మనల్ని పంపించి మనకి ఈ యొక్క పరంపరగా అందించారు. కనుక ఈ క్రియాయోగము ఋషులు మునులందరూ ఆచరించింది. కనుక క్రియాయోగం అంటే ఈ శ్వాసక్రియనే క్రియా. ఈ క్రియా చేస్తుంటే నిష్క్రియ స్థితి, శ్వాస లేని స్థితియే నిష్క్రియ స్థితి. పంచచక్రాలు, పంచ పాండవులు, కూటస్థ చైతన్యము కృష్ణ పరమాత్మ, సహస్రారంలో నిరాకార పరమాత్మ, ఈ యొక్క పంచచక్రాలు దాటుకున్నప్పుడు పంచభూతాలు, ఒక్కొక్క చక్రానికి ఒక భూతం ఉంటుంది, భూమి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, ఇట్లా ఈ యొక్క పంచభూతాలని జయిస్తాడు యోగి పంచచక్రాలని అధిగమించినప్పుడు. కూటస్థంలో అప్పుడు కృష్ణ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటాడు. సహస్రారంలో ప్రాణం నేరిస్తే నిర్వికల్ప సమాధి లభిస్తుంది. ఈ శ్వాసక్రియ చేస్తేనే శ్వాస లేని స్థితిలో నిలుస్తాం. ముళ్ళును ముళ్ళుతోటి తీసినట్టు శ్వాసని శ్వాసతోటి లయం చేసి ఈ క్రియ చేస్తేనే నిష్క్రియ, శ్వాసక్రియ టెక్నిక్ ద్వారా, ప్రాణాయామ టెక్నిక్ ద్వారా శ్వాసక్రియ చేస్తేనే శ్వాస లేని స్థితిలో నిలుస్తాము. దానికే శాస్త్రీయమైన ప్రాణాయామము, ఋషులు మునులంతా ఆచరించింది. శాస్త్రీయమైన ప్రాణాయామం చేస్తే ఈ శ్వాసక్రియని చేస్తూ శ్వాస లేని స్థితిలో నిలబడమే నిష్క్రియ స్థితి. శ్వాసక్రియనే క్రియాయోగము. క్రియా శ్వాస నిలిచిన స్థితే నిష్క్రియ స్థితి. కనుక ఈ క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించదు. దీన్నే గీతలో కృష్ణ పరమాత్మ కర్మయోగం లేకుండా నైష్కర్మ స్థితి లభించదు, నిష్కామ కర్మ లేకుండా నైష్కర్మ స్థితి లభించదు అంటారు. ఇదే శ్వాసక్రియనే నిష్కామ కర్మ, ఈ శ్వాస లేని స్థితే నైష్కర్మ స్థితి. కనుక ఒక క్షణం కూడా అర్జున ఈ యొక్క ఒక క్షణం కూడా జీవించలేవు ఈ శ్వాసక్రియ లేకుండా అంటారు. ఇంకా అన్నం తినకుండా అయినా ఓ రోజు ఉండొచ్చు, నీళ్లు తాగకుండా ఒక రోజు నిలవచ్చు, కానీ మనిషి శ్వాస లేకుండా ఉంటాడా? ఉండలేడు కదా. అందుకని ఇది సహజ కర్మ. సహజంగా మనకు రాత్రిపూట ప్రయత్నం లేకుండా కూడా జరుగుతుంటుంది. మనం ప్రయత్నం చేసి నడుపుతలేము శ్వాసక్రియని, మనకు తెలియకుండా అర్ధరాత్రి కూడా శ్వాసక్రియ జరుగుతుంది. కనుక ఇది సహజమైన క్రియ, సహజమైన కర్మ అనేది. దీన్ని ఎట్లా ఆపి ఉంటావు? అసలు జీవనోపాధికైనా ఈ శ్వాసక్రియను జరిగి చేయాలి కదా. అది యోగ కర్మసు కౌశలయుక్తంగా చేసినప్పుడు శ్వాస లేని స్థితిలో నైష్కర్మ స్థితి, నిష్క్రియ స్థితి, క్రియాపరావస్థ. ఇది శ్వాసక్రియ, క్రియాపరావస్థ అంటే శ్వాస లేని స్థితే క్రియాపరావస్థలో నువ్వు నిలవగలుగుతావు అర్జున అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక ఈ యొక్క గురువులు చెప్పిన మొదటి క్రియాయోగంలో ఆరు ముద్రల్ని ఉన్నప్పటికీ ప్రాణాయామంలో మార్పు లేదు. రెండు ముక్కుల ద్వారా చేసే సహజ ప్రాణాయామము, సహజమైన ఈ క్రియ. ఈ సహజమైన క్రియని రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే నిష్క్రియ స్థితిలో ఉండి నిర్వికల్ప సమాధి అందించడమే క్రియాయోగం యొక్క లక్ష్యము. స్వామిజీ, దేని కొరకు క్రియాయోగం చేయాలి? మోక్షం కోసం చేయాలి, ముక్తి కోసం చేయాలి. బంధనం ఉన్న జైల్లో ఉన్నవాడికి రిలీజ్ అవసరం, జైల్లో లేని వాడికి రిలీజ్ ఏం అవసరం? ఇంద్రియాలతోటి, మనసుతోటి, మూడు గుణాలతోటి బంధించబడ్డవాడికే ఈ రిలీజ్ కావాలి. మూడు గుణాలే సంసారం, భార్య బిడ్డలు సంసారం కాదు. ఈ మూడు గుణాలు
ఈ మూడు గుణాలు ఉన్నాయనుకోండి, ఈ మూడు గుణాలు పోవాలంటే ఈ చిటికనేలు, ఉంగరపు వేలు, మధ్యవేలు, ఈ యొక్క ఈ చూపుడు వేలు అహంకారి జీవుడు, ఈ యొక్క దైవము బొటనవేలు, దైవంతో ఐక్యమైనప్పుడు, జీవ బ్రహ్మలు ఐక్యమైనప్పుడు మూడు గుణాలు వెళ్ళిపోతాయి. సంసారం భార్య పిల్లలు సంసారం కాదు, ఇవన్నీ బాధ్యతలు సంసారం కాదు, ఈ మూడు గుణాలే సంసారం. మనిషికి మూడు గుణాలు పోయి దైవంలో లీనమై జీవబ్రహ్మలు ఐక్యమైన తర్వాత ఇంకా అతనికి ఇంకేమీ బంధం లేదు. అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా అవధూతగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండొచ్చు, గృహస్థుగా ఉండొచ్చు, సంఘ సంస్కర్తగా ఉండొచ్చు, సమాజంలో ఉండి బాధ్యతలు అన్నీ నెరవేరుస్తున్నా అతనికి ఏ బంధం లేదు. కుమ్మరి పురుగు బురదలు ఉండి బురదలు అంటనట్టుగా జీవించగలుగుతాడు. 32 పళ్ళ మధ్యలో నాలుక ఉండి దేన్ని అంటనట్టుగా ఉండగలుగుతాడు. కనుక ఈ విధంగా ఆ స్థితి కలుగుతుంది యోగికి. కనుక ఈ విధంగా ఈ యొక్క క్రియాయోగంని నిరంతరము మనం సాధన చేస్తున్నప్పుడు ఇంకా ఈ ప్రపంచక బంధాలు మనని ఏవి బాధించలేవు. స్వామిజీ, క్రియాయోగం చేస్తే లాభం ఏంటి? క్రియాయోగం చేయడం వలన మెడిసిన్ తింటే లాభం ఏంటి అంటే రోగం పోతుంది, అన్నం తింటే లాభం ఏంటంటే ఆకలి పోతుంది, క్రియాయోగం చేస్తే లాభం ఏంటంటే మోక్షం కలుగుతుంది. ఈ బంధంలో ఉన్నవాడికి మోక్షం అవసరం. ఎందుకంటే ప్రతి జీవులు బంధంలో ఉన్నారు, ఎందుకంటే ఏడుస్తున్నారు కదా, సంసారం కోసం ఏడుస్తున్నారు. ఉద్యోగం లేదని ఒకరు ఏడుస్తున్నారు, పిల్లలుగా అదే పెళ్లి కాలేదని ఒకరు ఏడుస్తున్నారు, పెళ్లి అయిన తర్వాత వాళ్ళకు సంతానం కలగలేదని ఒకరు ఏడుస్తున్నారు, వారు ప్రయోజకులు కాలేదని ఒకరు ఏడుస్తున్నారు, డబ్బు లేదని ఒకరు ఏడుస్తున్నారు, డబ్బు ఎక్కువై ఒకరు ఏడుస్తున్నారు, రోగం ఉంది అని ఒకరు ఏడుస్తున్నారు, ఆరోగ్యంగా ఉండి అన్నిటికీ అన్ని ఉండి కూడా తిన్నదరగక ఒకరు ఏడుస్తున్నారు. అంటే ఇక్కడ ఆలోచన విధానము, ఆలోచన విధానంలో ఏంటిదంటే అసలు తనకున్న బెనిఫిట్స్, తనకుండే ఏమేమి ఉన్నాయనేది దాని విలువ తెలియక, అది లేని వాడికి కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ధనం లేని వాడికి ధనం విలువ తెలుసు, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది, అలాగే చదువు లేని వాడికి చదువు విలువ తెలుస్తుంది, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం విలువ తెలుస్తుంది. ఇది ఉన్న తర్వాత దీని వాల్యూ తెలుస్తలేదు మనకి, తెలియక ఏడుస్తున్నాము అవగాహన లోపంతో. కనుక ఈ సర్వజీవులు రోధిస్తున్న ఈ ప్రపంచంలో అన్నీ ఉండి కూడా అవగాహన లోపం చేత, కనుక ఇట్లా విచారణ లేనందువలన విచారణతోటి వివేకం కలగాలి. ఇట్లా విచారణ చేసుకొని భగవంతుడు ఇన్ని మనకు కలిగించాడు కదా అని ధన్యవాదం చేసుకొని ఆయనకు, భగవంతుడికి ధ్యానం రూపంలో ఆయనకు ధన్యవాదం చెప్పుకోవాలి. ఎందుకు ధ్యానం చేస్తున్నామని చిన్నప్పుడు నన్ను అడిగితే భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చాడు కదా ధ్యానం చేస్తున్నా, ఏమిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, మోక్ష మార్గాన్ని తెలిపాడు, అందుకని ఆయనకు ధన్యవాదం చెప్పుకుంటున్నాను అని చెప్పారు. ఇంకేం కావాలండి, భగవంతుడు ఏం పక్షపాతి కాదు, కర్మానుసారంగానే అన్ని లభించినాయి. ఒకటి సంపత్తు లభించిన, ఒకటి బీదవాడు ఉన్నా, ఒకటి రోగిష్ట శరీరం ఉన్నా, ఒకటి ఆరోగ్య శరీరం ఉన్నా, ఇవన్నీ కర్మానుసారంగానే, భగవంతుడు పక్షపాతి కాదు. ఎవరు పుణ్యఫలము ఎవరి పాపఫలం భగవంతుడు స్వీకరించడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ శంభో. కనుక మనం చేసుకునేది కర్మ మన చేతిలో ఉంది, దాని ఫలితం కూడా మన చేతుల్లోనే ఉంది. కనుక ఆ మంచి కర్మలు చేసుకొని మంచి ఫలితాలు పొందాలి. కనుక మనము ఈ యొక్క క్రియాయోగం చేస్తే లాభం ఎంతంటే మోక్ష లాభము. సర్వజీవరాశులు దుఃఖంలో రోధిస్తున్నారు, అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, జ్ఞానులు అజ్ఞానులు, పండిత పామరులు, బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సమస్త శాస్త్రాలు చదివిన వాళ్ళు, శాస్త్రాలు తెలియని వాళ్ళు అని తేడనే లేదు. అందరు ఏడుస్తున్నారు, అందరు రోధిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాము, ఎందుకు దుఃఖం కలుగుతుంది మనిషికి? అజ్ఞానం చేత. అజ్ఞానమే పెద్ద రోగం. అజ్ఞానం దొరికితే అంత ఆనందమే. ఏది ఇచ్చినా అజ్ఞానం పోదు. అన్నం పెట్టినా రోగం నయం చేసినా రోగం వస్తుంది, అన్నం పెట్టినా మళ్ళీ ఆకలి అవుతుంది, ఔషధం ఇచ్చి రోగం నయం చేసినా రోగం వస్తుంది, అలాగే వస్త్రాలు ఇచ్చినా మళ్ళీ చిరిగిపోతాయి. ఈ ప్రపంచం అంతా అజ్ఞానం అనే రోగంతో రోధిస్తుంది. దానికి క్రియాయోగము, ధ్యానము, విచారణ, ధ్యానము, చక్కగా యోగము, ధ్యానము, విచారణ, ఈ వీటితోటి మనం అజ్ఞానం అనే రోగాన్ని తొలగించుకొని ముక్తాత్ములు అవుతాము. బ్రహ్మజ్ఞాన భారతే మన లక్ష్యము. బ్రహ్మజ్ఞాన భారత్ కావాలి. పూర్వం బ్రహ్మజ్ఞాన భారత్ ఉన్నది, తర్వాత మళ్ళా ఈ యొక్క విదేశీ పాలనతోటి శాస్త్రాలు మన సంస్కృతి దెబ్బతిని మళ్ళీ అజ్ఞానంలో కొట్టుకొని పోతున్నాము. మళ్ళీ తిరిగి బ్రహ్మజ్ఞాన భారత్ కావాలి. బ్రహ్మజ్ఞాన భారత్తోటే సుఖం శాంతి ఆనందంగా కలుగుతాము. మనసులు బంధంలో ఉన్నవాడికే మోక్షం కావాలి, ఏ దుఃఖంలో ఉన్నవాడికే దుఃఖరాహిత్యం కావాలి. కనుక సమస్త జీవరాశులు అందరూ కూడా దుఃఖిస్తున్నారు, కనుక వాళ్ళు బంధంలో ఉన్నందుకే దుఃఖిస్తున్నారు. కనుక అలా బంధం పోవాలంటే క్రియాయోగము చేయాలి. క్రియాయోగం చేస్తే మోక్ష లాభం కలుగుతుంది, అన్నీ సెట్ అయిపోతాయి. క్రియాయోగం చేస్తే ఆరోగ్యము, శాంతి, ముక్తి, అన్ని ఏకాగ్రత, అన్ని అంత్యంలో ముక్తి లభిస్తుంది. స్వామీజీ, పూర్వం ఎవరైనా క్రియాయోగం చేశారా? ఋషులు చేశారా? చేశారు, అందరూ చేశారు. భగవద్గీతలో కృష్ణుడు చేశాడు, అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు చేశాడు, సమస్త ఋషి దేవత కృష్ణ పరమాత్మనే చెప్పాడు కదా. ఇప్పుడు పూర్వకాలంలో వైవస్వత మనువుకు నేను చెప్పినాను, సూర్యుడికి చెప్పినాను, సూర్యుడు వైవస్వత మనువుకి చెప్పాడు, ఆయన ఇక్షాకు చెప్పాడు, ఆయన ఇట్లా రఘువంశం వాళ్ళు కూడా ఈ అంతా చేశారు. సూర్యవంశం, చంద్రవంశం రాజులు చేశారు, సప్త ఋషులు చేశారు, ఋషి మునులు చేశారు, దేవి దేవతలు చేశారు అనేది ఎన్నో శ్లోక ప్రమాణాలు ఉన్నాయి.
రాముడు ఆంజనేయుడు సంవాదనలో కూడా ఉంది, అలాగే వశిష్ట రామ సంవాదనంలో కూడా ఉంది. అందుకే ఈ క్రియాయోగం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు. ఇంట్లో విచారణ, వేదాంత విచారణ ఉంటుంది, ధ్యానం ఉంటుంది, యోగాభ్యాసం ఉంటుంది, జపం ఉంటుంది, ధ్యాన యోగం ఉంటుంది, ధారణ ధ్యాన సమాధులు ఉంటాయి. ఇవన్నీ ఉపనిషత్తు సారమే క్రియాయోగము. సమస్త ఋషులు చేశారు కనుక మనము ఈ ఋషుల మార్గంలో వెళితేనే ఆరోగ్యం, శాంతి, ఆనందము పొంది అంత్యంలో ముక్తి కూడా పొందుతాము. ఋషుల మార్గంలో మార్గాన్ని విడిచినందుకే మనకు మనసు మానవులకి ఇన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు కలిగినాయి. కనుక ఋషి మార్గము, క్రియాయోగము, ఋషి మార్గంలో మనం వెళ్ళాలి. స్వామీజీ, యోగ శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో క్రియాయోగం గురించి చెప్పారా? చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఉపనిషత్తు సారమే క్రియాయోగము, పతంజలి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని పతంజలి చెప్పిందే. సాధన పాదం అని రెండో పాదంలో నాలుగు శ్లోకాల్లో, నాలుగు సూత్రాల్లో చెప్పాడు. ఈ క్రియాయోగము గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వనప్రస్థులు, గృహస్థులు అనే తేడా లేకుండా అందరూ ఆచరించవచ్చును. ఈ క్రియాయోగం చేస్తే లాభం ఏంటిది, ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంటిది, ఈ యొక్క సంసార మాలిన్యం పోతుంటుందా, సంసార దుఃఖాలు పోతాయా, ఆరోగ్యం చక్కబడుతుందా, మనశ్శాంతి కలుగుతుందా, మోక్షం కలుగుతుందా అనేది ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఈ యొక్క రెండో పాదంలో. వీటన్నీ కలుగుతాయి క్రియాయోగం చేస్తే. ఇంకేది చేయనక్కర్లేదు. ఇది మధ్య మార్గము, ఈజీ మార్గము, అందరూ తరించేది, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఏ కఠిన పద్ధతి కాదు, చాలా ఈజీ పద్ధతి, ప్రాక్టికల్ సైన్సు, ఫ్లైట్ మార్గము అని పతంజలి మహర్షి రెండవ పాదంలో, సాధన పాదంలో క్రియాయోగం గురించే నాలుగైదు సూత్రాల లోపల మొత్తము క్రియాయోగ బెనిఫిట్స్ గృహస్థాశ్రమంలో, ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ ఇది సాధించవచ్చును అని ఆయన ఫ్యామిలీ లైఫ్లో ఉండే వాళ్ళకి అందరికీ విశ్వాసం కలిగించేటట్టు ఎంతో గొప్పగా చెప్పారండి. స్వామీజీ, క్రియ చేశాక చివరికి శాంతంగా ఉండడం లేదు, ఎందుకొరకు? క్రియ చక్కగా సాగుతలేదని గుర్తు. నేను మాత్రం వాడుతున్నాను కానీ నాకు రోగం తగ్గుతలేదండి. టాబ్లెట్ వాడుతున్నా అంటే సమయం, రోజుకు నాలుగు టాబ్లెట్లు వేసుకునేది ఒకటే వేసుకుంటున్నావు, గుర్తుకొచ్చినప్పుడు వేసుకుంటున్నావు, ఒక్కో రోజు గ్యాప్ ఇస్తున్నావు టాబ్లెట్. పథ్యము సరిగ్గా ఉండలేదు. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, మీరు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీపి తినడము అంటే ఇక్కడ పథ్యాన్ని తప్పుతున్నారు. కనుక ఈ క్రియ అనేది కల్పవృక్షము, కామధేనుము లాంటిది, ఏది కోరితే అది ఇస్తుంటుంది. చక్కగా చేయాలి, దాన్ని చేసేది శాస్త్రీయంగా చేస్తే శాస్త్రీయమైన ఫలితం. పక్కవాడు హాల్ టికెట్ నెంబర్ వేసినాను అండి, నేను చక్కగా రాసినానండి అని వాదిస్తున్నాడు. మరి నేను చక్కగా ఎగ్జామ్ రాసిన అన్నిటికీ ఆన్సర్ చేసినాను, అందరికంటే ముందే నేను 2 అవర్స్లోనే రాసేసినాను, 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటే 2 అవర్స్లోనే రాసేసినాను అన్నాడు. సరే, మరి హాల్ టికెట్ నెంబర్ పక్కవాడు చేసేసాడు, లాభం ఏముంది, మార్కులన్నీ పక్కవాడిపోయాడు. అట్లా నేను శాస్త్రీయంగా చేస్తున్నానా, మనసు నిలిపి చేస్తున్నానా, ప్రాణాయామ చక్కగా జరుగుతుందా, మన మనసుకు మనం చక్కనే చేస్తున్నాం అనిపిస్తుంది. ఒక గురువు వచ్చేసి నువ్వు ప్రాణాయామ చక్కగా చేస్తున్నావని చెప్పాలి. మనకు మనం ఏది చేసినా చక్కనే చేస్తున్నాను, నేను అన్ని పాటిస్తున్నాను, నాకు ఎందుకు పోతలేదని వాదిస్తాం పైగా. కానీ మనం చక్కగా చేసేది, రాంగ్ చేసేది ఒక గురువు చెక్ చేయాలి సాధనని. కనుక మనం గురువుతోటి చెక్ చేయించుకోవాలి, దానికి సంబంధించిన గ్రంథాలు చదువుకోవాలి. చక్కగా చేసినప్పుడు మనసు ఇటట్టు చెల్లించదు. మనం ప్రాణాయామ చక్క చేయనందుకు గోడకాని కూర్చోవడము, గత అలవాటు ప్రకారం వంగి కూర్చోవడము, ఆహార నియమాలు పాటించుకోకపోవడం, వైరాగ్యం లేకపోవడము, అలాగే నిరంతరం రెగ్యులర్గా కంటిన్యూగా సాధన చేయకపోవడము, సాధనలో గ్యాపులు రావడము, ఇవన్నీ కారణాలు ఉంటాయి. కనుక శాస్త్రీయంగా చేసిన వాళ్ళు అద్భుతంగా ఒక మంచి వైద్యుని దగ్గర మంచి మెడిసిన్ తీసుకొని రెగ్యులర్గా వాడుతుంటే పథ్యము చక్కగా ఉంటే ఎట్టి మొండి రోగమైనా పోతుంటుంది. కనుక అట్లా మనం చక్కగా నెగ్లెక్ట్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, మెడిసిన్ చక్కగా వాడకపోవడము, పథ్యం సరిగా ఉండకపోవడం, నెగ్లెక్ట్ చేస్తేనే ఫలితాలు ఉండవు. కనుక మనం చక్కగా ప్రాసెస్ ప్రకారం చేయండి, చక్కగా చెక్ చేయించుకోండి సాధన, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శరీరము, మనసు ఆధీనంలోకి వచ్చి చక్కటి ధ్యానావస్థ కలిగిస్తుంది క్రియాయోగం. స్వామీజీ, ఎన్ని సాధనలు చేసినా కానీ శరీర ఆరోగ్యం తప్ప మానసిక ఆరోగ్యం లేదు, గతంలో జీవితంలో డిస్టర్బ్ అయ్యాను, ఇదే కారణమంటారా? అంటే ఉంటుంది కారణం. గతంలో ఇప్పుడు దేనికోసము మనసు ఇది అయింది అనేది విచారణ చేయాలి. దీంతో విచారణ చేయాలి. నిరంతరము మనిషికి కష్టాలు తప్పవు. ఒకరు మనకు డిస్టర్బ్ చేశారంటే మనం అవకాశం ఇచ్చినందుకే వాళ్ళు ఇది చేశారు. మనం నష్టము పోయినామంటే మనం అవకాశం ఇస్తేనే. కనుక జీవితంలో ఒకసారి మనం తప్పిపోయినా, ఒకసారి కింద పడినా, ఒకసారి పొరపాటు జరిగినా దాన్ని దిద్దుకోవాలి. మనం మనుషులం కనుక వివేకం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు మనకు. కనుక అది జంతువులు మార్చుకోలేవు, వాటికి మనిషే ఉంది, బుద్ధి వివేక బుద్ధి లేదు. మనిషికి వివేక బుద్ధి ఉంది కాబట్టి
బ్రహ్మదేవుడు సృష్టినంతా చేసి మనిషికి బుద్ధినిచ్చాడు, తనను తను తెలుసుకుంటాడు, తను సృష్టించిన భగవంతుని తెలుసుకుంటాడనే ఇక నా సృష్టి నిర్మాణము పూర్తి అయిందని బ్రహ్మదేవుడు తృప్తి చెందాడు. కనుక మనిషికి మేధస్సు ఇచ్చాడు, కనుక ఆ మేధస్సు ద్వారా తప్పు ఒప్పులు తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకొని మనం ముందుకు ఇది వెళ్ళాలి. ఒకసారి పొరపాటు జరిగింది, ఇక తిరిగి జీవితంలో మళ్ళీ అది జరగకుండా చూసుకోవాలి, అది ఒక పాఠం కిందికి నేర్చుకోవాలి. ఏడుస్తూ కూర్చోవద్దు, ఒక ప్రతి ఓటమి నుంచి ఒకటి నేర్చుకోవాలి, గుణపాఠం నేర్చుకొని తిరిగి ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలి. కనుక ఇక్కడ ఎన్నో ఉంటాయి, బాగా అన్ని కోణాల్లో ఆలోచన చేసుకొని చక్కగా సాధన సాగుతుందా, వైరాగ్యం ఉందా లేదా ఇంకా అనేది చూడాలి. అందులో మనం సాధన ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అది ఎన్ని రోజులున్నా మనసు నిలవదు, శరీరం ఆధీనంలో ఉండదు, మైండ్ ఆధీనంలో ఉండదు, నిద్రలోకి వెళ్ళిపోతాం, ఫలితం సున్నా. కనుక మనం చక్కగా చేస్తేనే చక్కటి ఫలితం వస్తుంది. ఎంత పెద్ద మెడిసిన్ అయినా వాడితేనే పోతుంది, ఎంత మంచి భోజనమైనా తింటేనే ఆకలి పోతుంది, ఎంత మంచి సాధన అయినా సాధన చేస్తేనే ముక్తి లభిస్తుంది. కనుక నిరంతరము ఈ క్రియాయోగంలో ప్రాణాయామముని, విచారణ, ధ్యానముని చక్కగా మూడింటిని చక్కగా కలిపి కేచర ముద్రలో ఉండి చక్కగా శాస్త్రీయంగా చేయాలి. ప్రాణాయామని చక్కగా సాధన చేస్తే చక్కటి ఫలితం పొందుతాం. కనుక ఇక్కడ విచారణ, ధ్యానము, యోగము మూడు కలిపి చక్కగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితం పొందుతాము. ఇట్లా ఈ విధంగా నిరంతరం మంచి వైరాగ్యం కలిగి ఉండి సాధన చేసి తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.